నమస్తే వెల్కమ్ టు ద టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాను మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ బ్లాక్ డ్రెస్ వేసుకున్నానని ఏమో ఒక తెలీదు కానీ ఈరోజు శని భగవానుడు గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం ఆయన అంటే చాలా గౌరవం చాలా ప్రేమ ఎందుకంటే ఒక ఛానల్లో ఆయన గురించి ఒక సీరియల్ వచ్చింది ఆ సీరియల్ చూశాక అమ్మ బాబు ఇంత గొప్పవాడు ఆ అంటే ఎన్నెన్ని హేయంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి ఆయన్ని ఆయన పేరుతో తిడుతూ ఉంటారు ఇంకా ఆయన వస్తే ఏదో పెద్ద రాక్షసుడు వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతారు వెళ్ళిపోయి గుళ్ళల్లో ఇట్లా రకరకాలు చేస్తుంటారు అంత భయపడాల్సిన అవసరం లేదని నిజంగా ఆ సీరియల్ తీసిన వాళ్ళకి ఈ సందర్భంగా చాలా 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి వెళ్తుందో లేదో తెలియదు కానీ ఏమో చెప్పాల్సింది కాంటాక్ట్ చేస్తుండే కదా నీలాంజలి రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమామిషరం నిజంగా నాకు లైఫ్లో నేను ఎలా లీడ్ చేయాలి నేను ఏ రకంగా చేస్తే నా లైఫ్ ఒక గాడిన్ పడుతుంది ఎందుకంటే సంసారానికి రెండు ఎద్దులు అన్నప్పుడు ఇద్దరం కూడా కరెక్ట్ గా నిలబడగలగాలి ఇద్దరం కరెక్ట్గా నడవగలగాలి అప్పుడప్పుడే పాపం నా బరువు ఆయన మీద పడకూడదు ఆయన బరువు నా మీద పడకూడదు అన్నట్టుగా ఉండాలి సంసారం అనేది ఎవరికి బాగాలేకపోయినా జాతక పరంగా కానివ్వండి లేకపోతే కర్మ పరంగా కానివ్వండి లేకపోతే ఎయిల్లెన్స్ అని కానివ్వండి ఇంకోటి ఏదన్నా కానివ్వండి అది అవతల వ్యక్తి మీద తప్పకుండా పడుతుంది ప్లస్ ఫ్యామిలీ మొత్తం కూడా దాన్ని అనుభవించవలసి వస్తుంది అయితే నాకు ఏర్లాండ్ శ్రేణిలో ఉన్నప్పుడు నాకు చాలా నేర్పించాడు నాకు సెవెన్ ఇయర్స్ హస్త నక్షత్రం స్టార్ట్ అవుతూనే మా నాన్నగారు దూరం అయ్యారు మా అమ్మ దూరమైంది కానీ ఎప్పటికైనా నాకు అందరూ చెప్పేవాళ్ళు అనమాట వచ్చేటప్పుడు అవుతే కనుక వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు ఆ వెళ్ళేటప్పుడు నువ్వు మంచి చేస్తావు కదా అది చేసేది నాకు మంచి చేయి స్వామి అని చెప్పి ఎప్పుడు కూడా నేను అంటే నాన్న లేని రోజున నాన్న లేకపోతే వన్ డే కూడా ఉండగలుగుతామా అసలు కాదు కానీ ఇన్నేళ్ళు బ్రతికే సమర్థిస్తుంది అట్లా అమ్మ కూడా వెంటనే వెంటనే టూ ఇయర్స్ గ్యాప్ అంతే ఎన్నేళ్ళు అయింది మేడం మా నాన్నగారు టూ థౌజండ్ నైన్లో చనిపారు అమ్మ ఏమో టూ థౌజండ్ లెవెన్లోనే జస్ట్ టూ ఇయర్స్ ఉంది మా అమ్మ అంతే తర్వాత మాత్రం నాకు ఎప్పుడు కూడా ఇలా ఎందుకు చేసావు అని నేను ఎప్పుడూ అలా అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్కువగా పెద్దగా బాధపడకుండానే వెళ్ళిపోయారు ఏదో మంచం ఇది ఉండి పాపం హెల్త్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయాయి అట్లా కాకుండానే సడన్గానే పోయారు సరే మనకి ఎంతవరకే ఉంది అని అనుకున్నాం కానీ తర్వాత నాకు సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కోట్ల జుట్టు తిరిగే ప్రాబ్లమ్స్ అనుకోనివ్వండి ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ అనుకోనివ్వండి ఎన్నో వచ్చాయి నన్ను అన్నారు నేను చాలా ఇబ్బంది పెడతాడు ఎల్నట్స్ అని ఇప్పుడు వచ్చింది కదా చాలా ఇబ్బంది పెడతాడు చాలా ఇబ్బంది పెడతాడు అంటే నా ఫోకస్ మొత్తం ఆయన వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు ఇది బాగా పడిపోయింది నాకు పాజిటివ్ మైండ్లో ఎస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండి సరే నువ్వు నన్ను ఏం బాధ పెట్టినా ఏం చేసినా అది నేనేదో పూర్వజన్మలో పాపం చేస్తుంటేనే నువ్వు బాధ పెడతావు శిక్ష బాధ అనుభవించవు కానీ బాధ పెట్టడం కూడా ఎట్లా అంటే మనని ప్రిపేర్ చేస్తాడనమాట నెక్స్ట్ మనం ఎట్లా మనము సిస్టమేటిక్గా మనం మనం లైఫ్ లీడ్ చేయాలి అనే దాని మీద కరెక్ట్ మనని చేస్తూ ఉంటారు అనమాట నేను అట్లా అలా అలా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నేను కొన్ని కొన్ని నేర్చుకున్నాను అంటే ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా మీరన్నారు చూడండి ఇందాక బహ్ వచ్చాడమ్మా శనిగాడు ఇలా పట్టుకున్నాడు వినడానికి చాలా పొరపాటు ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుకోవాలి మాట్లాడు ఎందుకంటే నేను కంచి పరమాచార్య గారు కూడా ఒక ఆయన చాలా బాగా జాతకాలు చెప్తారనమాట కానీ ఆయనకి అనుకున్నంత డబ్బులు రావన్నమాట అయితే ఆయన వచ్చి పరమాచార్య గారి దగ్గర చెప్తారు నాకు ఇలా డబ్బులు రావడం లేదండి నేను జాతకాలు చాలా బాగా చెప్తాను అందరికీ పన్ను కూడా అవుతూనే ఉంటాయి మరి నాకెందుకు ఇట్లా కరెక్ట్గా నేను అనుకున్నంత సంపాదించలేకపోతున్నాను అని ఆయన అడిగితే ఆయన పరమాచారి గారు చెప్తారు నువ్వు బాగా చెప్తావు కానీ గ్రహాలని తిడుతూ ఉంటావు పాపగ్రహం చండాలంగా పన్ను గురు చెండాల యోగం ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటావు అవి అలా చెప్పకూడదు ఈ నువ్వు బలానా ప్లేస్లో బలానా ప్లేస్లో ఉన్నాయి కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అని చెప్పి మాట్లాడాలి అంతేగాని పాపస్థానంలో ఉంది పాపగ్రహము ఇట్లాంటివి మాట్లాడకూడదు నువ్వు గ్రహాలను ఎందు తిడుతున్నావు బలానా వ్యక్తి అలా భరించాలి ఆ జీవితం ఇలా సాగించాలి అని భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఆ ప్లేసుల్లో ఉండి గ్రహాలు వాటి పనేవి చేస్తున్నాయి వాటి పనేవి చేస్తున్న వాటిని నువ్వు తిడుతున్నావు అందుకే నీ పని జరగట్లేదు అక్కడ కాబట్టి ఇక నుంచి అలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి పంపిస్తారు ఆయన కూడా అవును కరెక్టే నేను అలా మాట్లాడను అని చెప్పి వెళ్తారనమాట సో పరమాచారి గారు కూడా చెప్పారు అలా తిట్టకూడదు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అది ఏ గ్రహంకి అసలు వేరే వాళ్ళ వేరే గ్రహాలతో అయితే తిట్టరు కానీ శని భగవానుడు పేరుతో అయితే తిట్లు మనం వింటు అది మానుకోవాలి అది మానుకోవాలి ఫస్ట్ మానుకోవాలి ఎందుకంటే ఎంత మీరన్నట్టు లెక్కలు మాస్టర్ అన్నమాట నాకు బాగా నచ్చింది లెక్కల మాస్టరే అమ్మ ఎందుకంటే నా జీవితంలో నాకు నేను ఏం చేస్తే బాగుంటుంది సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత నువ్వే నాకు నేర్పించు అని అంటే నెమ్మది నెమ్మదిగా ఎండింగ్ స్టేజెస్ అయిపోయిన తర్వాత నాకు నెమ్మ నెమ్మదిగా నేర్పించారు నా 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 ఆలోచనలకి అందేటట్టుగా చేశారు ఈ రోజున నేను కంటిన్యూగా మేము లక్ష్మీనరసింహస్వామికి హోమం చేస్తున్నాము అని అంటే ఆయన ఏం చెప్తారు మనకి రిజల్ట్స్ రావాలి అని అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుని ఆరాధన చాలా ఇంపార్టెంట్ భగవంతుడిని మీరెంత ఆరాధిస్తే శని భగవానుడికి అంత ఇష్టం ఓకే ఓకేవరణ కానివ్వండి ఎవరైనా కానివ్వండి కేతువు అని వింటూ ఉంటా శని భగవాన్ శని భగవానుడు కూడా ఎందుకంటే మీరు ఎప్పుడైతే భగవంతుడు దారిలోకి వెళ్ళిపోతారో మంచి చెడు తెలిసి చెడు చేయడం బంద్ చేస్తూ ఉంటాం మనం ఒక అబద్ధం ఒక స్టేజ్ వచ్చే వరకల్లా ఒక అబద్ధం ఆడాలంటే భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే నా నో నా నోటి నుంచి ఏదైనా అబద్ధం వస్తుంది అవుతుంది తెలుసా అందుకని నాకు భయం అబద్ధం ఆడాలంటే నేను ఆడనండి అబద్ధం అని చెప్తాను ఈయనకి కూడా నేను అస్సలు అబద్ధం ఆడాను బాబాయ్ నాకు భయం అండి అని అంట పైగా లక్ష్మీదేవతకు కూడా కోపం వస్తుందంట కదా అబద్దాలు ఆడు ఆ కోపం దగ్గర డబ్బులు నిలవట్లేదు ఎందుకంటే ఇదే దోషం అస్తమానం లేని దానికి ఉన్నదానికి అబద్ధాలు ఆడుతూ కూర్చుంటే లక్ష్మి ఉండదు అంతే కదా నేను ఇది విన్నా మా అమ్మ జాబ్ అవును లేదు లేదు అనుకోకూడదు లేదు లేదు కూడా ఇది కూడా చెప్పిన అంటే చెప్తారు అయితే నేను అబద్ధం మనం అట్లా అందుకని దేవుణ్ణి ఎక్కువ పూజిస్తే కూడా ఆయనకి ఇష్టం ఇంకోటి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం డిసిప్లిన్ అంటే దేవుడికి ఎలా చూపించాలి శని భగవానుడి దగ్గర డిసిప్లిన్ ఎట్లా చూపించాలి అనేది డౌట్ వస్తుంది మనకి ఏంటి అంటే ఎవరైతే ఏల్నాటి శ్రేణిలో ఉన్నారో అర్ధాష్టమ శ్రేణి అంటున్నారు ఎవరైతే శనివార దశలో సరిగ్గా లేక బాధపడుతున్నారో వాళ్ళు నియమిత రూపంగా శనివారం నాడు గుడికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారనుకోండి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా ఆ శని భగవానుడి దగ్గర కూడా మనం దర్శించుకోవాలి అయితే గ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు మనం ఒక ప్రదక్షిణ చేసి ఎన్నయ్యాయి అని వెనకాల వాళ్ళని అడుగుతా ఉంటా టెన్షన్ వస్తుంది మనకి ఏ రెండు తిరిగా మూడు తిరిగా ఒకటి ఎక్కువేమైనా తిరిగేసాను పర్వాలేదు నువ్వు నాలుగు తిరిగావు మూడే తిరగాలని చెప్పని ఎవరు కొట్టరు సో ఎప్పుడు కూడా లెక్క మీద ధ్యాస ఉంచకండి ఒకవేళ లెక్క కావాలి డిసిప్లిన్ అన్నప్పుడు లెక్క కూడా కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఒక తొమ్మిది పద్దెనిమిది ఒక్కలు పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాలి శని భగవానుడికి చేసినప్పుడు పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాలి నేను ఇందాక చదివాను చూడండి నీలాంజన సమాభాసం రవిపుత్రం ఏమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ తమ్ నమామి శనేశ్వరం అది చదువుకుంటూ ఉండండి నేను చేసిన రెమెడీ ఇది నాకు నా మనసుకి అనిపించినది శుభ్రంగా ఒక్కలు నల్లగా ఉంటాయి కదా ఒక ఒక్కరు పెట్టేసుకోండి ఎప్పటికీ కూడా అవి లెక్క పెట్టుకుంటూ ఈ చేతిలోంచి ఈ చేతిలోకి మార్చేసుకోండి పద్దెనిమిది ఈ చేతిలోంచి ఒక్కలన్నీ ఈ చేతిలోకి వచ్చేవరకల్లా పద్దెనిమిది అయిపోయినట్టే ఇంక ప్రదక్షిణ మీతో పాటు ఎవరన్నా వస్తే ఆ ఒక్కలు వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే చక్కగా రెండు చేతులు జోడించి మనం ప్రదక్షిణ చేయొచ్చు కాబట్టి ఓకే ఓకే లెక్క ఎట్లా పెట్టుకుంటారో మీ ఇష్టం సరేనా నడిచేటప్పుడుట సౌండ్ రాకూడదు నడుస్తూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు అయితే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఆ ప్యాంట్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అంత గా నడిచేస్తూ స్పీడ్ స్పీడ్గా అట్లా వద్దు ప్రశాంతంగా చాలా నెమ్మదిగా చేయాలి నేను కొంతమందిని చూసినప్పుడు నేను అనుకునేదాన్ని ఇట్లా అడుగు 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 ఇట్లా చేస్తూ ఉంటారు ప్రదక్షిణ అవును ఎందు చేస్తారా అనుకునేదాన్ని అంటే అది కూడా మిస్ అవ్వకుండా ప్రదక్షిణ చేస్తున్నట్టు అనమాట లెక్క కొంతమంది కాళ్ళల్లో ఆనక్కాయలు వస్తాయి కదా వాళ్ళు కూడా అలాగే ప్రదక్షిణ చేస్తారు తగ్గిపోతాయి అదే నేను విన్నాను అదే అందుకని సో నెమ్మదిగా చేయండి మరిగా అడుగులో ఇట్లా కాకుండా నెమ్మదిగా ప్రశాంతమైన ప్రశాంతంగా నన్ను మంచి దారిలో నడిపించే స్వామి నేను మంచి దారిలో నడిస్తే నీకు ఇష్టము అలా అని తెలుసుకుని నేను ఈ పని చేస్తున్నాను నన్ను దారిలో నడిపించు అని చెప్పి దండం పెట్టుకోండి ఇంకొకటి బాగా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ డబ్బుకి ఇబ్బంది వస్తుంది ఫస్ట్ డబ్బుకి వస్తుంది ఇబ్బంది నేను చెప్తున్నాను మీరు చూడండి నా జీవితంలో జరిగిందంతా చెప్తున్నాను మీకు డబ్బుకి వస్తుంది ఇబ్బంది తర్వాత గౌరవానికి వస్తుంది ఇబ్బంది డబ్బు లేకపోతే గౌరవం ఇది డబ్బు లేకపోయినా కూడా కొంతమంది గౌరవం ఈ సొసైటీలో ఉంటుంది కానీ అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి అంటే చచ్చిపోతే బాగుండి ఈ బతుకు బతికే కంటే చ అనిపిస్తుంది అనమాట అలాంటి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఏం పర్వాలేదు ఏమీ పర్వాలేదు మిమ్మల్ని కడిగేస్తున్నాడు మీ కర్మ అంతా కడిగేస్తున్నాడు అనుకోండి అర్థమైందా ఎంతటి అవమానం పొందుతారో అంతటి రాజరికం కూడా అనుభవిస్తారు దానికి నేనే ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చెప్తున్నాను సూపర్ ఓకే సో అట్లా బాధపడకండి అవమానం అది ఉంటుంది ఏం టెన్షన్ పడద్దు జస్ట్ నేను ఇది చేస్తున్నాను ఆయన నువ్వు మంచి ఫలితాన్ని ఇచ్చేట చూడు తొందరగా ఈ గడ్డు ఈ గడ్డు సమస్యలను అన్నింటినీ కూడా తొందరగా వదిలిపోయేటట్టుగా చూడు దారి నువ్వే చూపించు ఏం చేస్తావు అనేది నీ ఇష్టం ఇంకా అని చెప్పి దండం పెట్టుకోండి ఇంకోటి ఏం చేస్తారంటే నల్ల బట్ట తీసుకోండి నల్ల బట్ట నల్ల నువ్వులు నువ్వుల నూనె ఓకే తీసుకొని నల్ల బట్టని చిన్నగా కట్ చేసుకోండి చక్కగా మళ్ళీ మూట కట్టేటట్టు ఉండాలి అన్ని నువ్వులు వేసి మనం ఒక ప్రేమిద తీసుకోండి ఓకే ఆ నల్ల బట్టలో నువ్వులు వేసేసి దాన్ని ఇట్లా ముడి కట్టండి ముడి కడితే రెండు ఒత్తుల్లాగా వస్తుంది అది ముడి అనేసరికి ఇట్లా క్రాస్ అవుతూ ఒత్తులాగా వస్తుంది చక్కగా అది పెట్టేసేసి దాని మీద నువ్వులు నూనె వేసేసి దా అది దీపం పెట్టండి స్వామి దగ్గర గుళ్ళో గుళ్ళో నవగ్రహాల దగ్గర శని భగవానుడి దగ్గర ఆ దీపం వెలిగించండి ఎక్కడ నడక్కండి శని భగవానుడు సూర్యుడికి ఎదుర్కొన్నా ఎదురుగుండా కాదు శుభ్రంగా అందరు నల్ల రిబ్బలు లేసేసి ఉంటారు అసలు అసలు ఇంకోటి నాకు తెలియకడుగుతా చాలా మంది చేసే తప్పిదం ఏంటో తెలుసా నీట్నెస్ లేకుండా వేసేస్తూ ఉంటారు అసలు ఆయనకి డిసిప్లిన్ నీట్నెస్ కావాలి బాబా అంటే సో మీరేం చేస్తారంటే అక్కడ ప్లేస్ ఎట్లన్నా ఉండదు ఇవ్వండి కొంచెం నీట్ చేస్తే ఇంకా మంచిది ఇంకా చక్కగా విగ్రహాన్ని అది నీట్ చేసుకుని వేసుకుంటే ఇంకా మంచిది నూనె ఇస్తాను కదా అని చెప్పేమి లేదు గ్రహాలని ఏవి కూడా మనం సూర్య భగవానుడు తర్వాత శని భగవానుడు అని అంటాం అని నాకు అనిపిస్తుంది అవును ఆయన కొడుకు కదా గురువుని కూడా గురువు అని అంటాం ని కూడా బుధుడు అని అంటాం రాహు అని అంటాం సూర్య భగవానుడు అన్న తర్వాత మళ్ళీ శని భగవానుడే అంట అంటాం అనగా సో అట్లా పర్వాలేదు అట్లా ఏం లేదు ముట్టుకోవచ్చు అని ఏం లేదు మనం ఎట్లా కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మళ్ళీ అంతరాలయంలోకి వెళ్తాం ఇంకో గుడిలోకి వెళ్తాం కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోకండి దీపం వెలిగించండి అట్లా ఇంకా మళ్ళీ డైరెక్ట్గా అగ్గిపెట్టితో వెలిగించవచ్చా అని అంటే అగ్గిపెట్టితో వెలిగించకూడదు అందరికీ తెలుసు ఒక అగర్బత్తి పెట్టుకొని చక్కగా అగరబత్తితో దీపం వెలిగించండి ప్రమిద కింద ప్రమిద పెట్టడం మాత్రం మర్చిపోకండి ఒక తమలపాకన్నా పెట్టండి కనీసం ఓకేనా ఇలా చేయండి అప్పుడు ఈ ఏల్నాట్స్ అని ప్రభావం అనేది చాలా మాత్రం దారి చూపిస్తుంది ఎన్నాళ్ళు ఇలా పెట్టాలమ్మా దీపం మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు ప్రతి శనివారం పెట్టండి లేదు సమయం పొద్దున్న పొద్దున్న ఇంకోటి ఎప్పుడైనా శని త్రయోదశి నాడు కానీ శని అమావాస్య వస్తే వదలకండి శనివారం రోజే అమావాస్య వచ్చిన శనివారం రోజు వచ్చే త్రయోదశి కూడా అస్సలు వదలద్దు ఇంకోటి శనివారం శనివారం ఇది చేస్తాం సరే సరే బాగా చాలా బాధలు ఉన్నాయి రా బాబు ఇంక మా వల్ల కావట్లేదు అనుకుంటే ప్రతిరోజు వచ్చే ప్రదోష సమయం ఉంటుంది కదా అప్పుడు ఈశ్వరుడికి చేతులు ఎత్తి దండం పెట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా ఆఫీస్లో ఉంటారు చాలా మంది ఇంటికి రి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కసారి దండం పెట్టుకొని చేతులు జోడించి ఈశ్వర చెప్పులిప్పేసేసి ఈశ్వర మమ్మల్ని రక్షించు శనేశ్వర నువ్వే మాకు దిక్కు మమ్మల్ని ఇలాంటి గడ్డు సమస్యల నుంచి బయటపడేది అని చెప్పి ఓం అని ఒక పదకొండు సార్లు అనుకోండి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి మీకు మంచి పూల దారి కనపడుతుంది ప్రదోష వేళ అంటే సూర్యాస్తమం టైంలో అంటే మనకి సూర్యుడు ఒకవేళ సిక్స్ ఓ కి అస్తమిస్తున్నాడు అంటే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు థర్టీ వరకు అలా చూసుకోండి మనకి సూర్యాస్తమం మామూలుగా గూగుల్లో కొట్టిన కూడా ఏ రోజు ఎప్పుడు అనేది తెలుసు తెలిసిపోతుంది అట్లా చేయండి బాగుంటుంది ఇంకోటి ఎప్పుడు కూడా జీతం పడుతుంది కదా మనకి రోజు వారి డబ్బులు వస్తాయి మనకి నెల తిరిగే వరకు ఫస్ట్ టెన్త్ మనకి బిజినెస్ నుంచి కానీ లేకపోతే ఏదైనా వస్తుంది ఒక రెండు వందలు రెండు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు అది దైవ కార్యక్రమానికి ఖర్చు పెట్టండి ఇప్పుడు హోమం చేస్తుంది హోమం చేసే చోట హోమం దగ్గర ఇవ్వండి మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నాం హోమానికి హోమ ద్రవ్యానికి ఉపయోగించండి నెయ్యికి ఉపయోగించండి అని చెప్పి ఇవ్వండి ఆ హోమంలో మీ డబ్బు పడితే గనక ఆ దాంట్లో హవిస్ డైరెక్ట్గా దేవతలకి చెందినట్టే కాబట్టి ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అద్భుతం సో దైవ కార్యక్రమాలకి ఎక్కువగా యూజ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ ఇంకా మళ్ళీ అందరికీ ఇవన్నీ తెలుసు కుక్కలకి భోజనం పెట్టాలి లేని వాళ్ళకి ఇవ్వాలి దివ్యాంగులకి హెల్ప్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా తెలుసు అందరికీ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఇవి చేస్తే చాలా మంచిది చాలా చాలా చక్కగా చెప్పారు అర్థమయ్యేటట్టు చాలా థ్యాంక్స్ అక్క నమస్తే నమస్తే